పేరు యాదగిరి శేఖరరావు, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు. ముఖ్యంగా ఈరోజు అనేక పేపర్లలో చూశా, ఆదిలాబాద్లో అక్కడక్కడ జిల్లాల్లో టీసీలు ఇవ్వట్లేదు ప్రైవేట్ యాజమాన్యాలని, తల్లిదండ్రులు టీసీల గురించి గొడవ పెడతా ఉన్నారని పత్రికల్లో వార్తలు చూశాం. మరి ఈ సందర్భంగా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు, ట్రస్మా భరోసా మేరకు కరస్పాండ్ మిత్రులందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మనము ఫీజు ఇస్తేనే మన ఆస్తిపాస్తులే తల్లిదండ్రులు, ఫీజు ఇస్తేనే మనం విద్యను అందిస్తున్నాం, చక్కని చదువునిస్తున్నాం. అవన్నీ గ్రహించే తల్లిదండ్రులు మన పాఠశాలకు వచ్చారు. మరి ఈ సందర్భంగా బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు ఖచ్చితంగా చెల్లించాల్సిందే. చెల్లించిన తర్వాతనే మనం టీసీలు కానీ స్టడీ సర్టిఫికెట్ కానీ ఇవ్వాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం మిత్రుల్ని. అలాగే ట్రస్మా రాష్ట్ర స్థాయి నాయకులంతా కూడా మీ వెంట ఉన్నారు, భరోసా ఇస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మన కోర్టు కూడా మనం దాదాపు కోర్టు నుంచి కూడా డైరెక్షన్ తెచ్చుకున్నాం ఫీజులు కట్టాల్సిందేనని. అలాగే ప్రభుత్వం కూడా అనేక జీవులు ఇచ్చింది, తల్లిదండ్రులు ఫీజుకి ఇవ్వాల్సిందే. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అక్కడ సమాధానం చెప్పే శక్తి సామర్థ్యాలు ట్రస్మా రాష్ట్ర నాయకత్వానికి ఉన్నది. కాబట్టి పూర్తి క్షేత్ర స్థాయి కరస్పాండ్ మిత్రులందరికీ కూడా పూర్తి భరోసా ఏంటంటే, రాష్ట్ర ట్రస్మా మీ వెన్నంటి ఉంటుంది. మనం ఒకరికొకరం నైతికంగా ఎంత యుద్ధ వాతావరణం వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి సామర్థ్యాలు, మన ఐక్యమత్యమే మన బలం, మన పునాది. కాబట్టి మనం ఖచ్చితంగా అందరం ఒకే తాటిపై ఉండి ఎక్కడ కూడా మీరు టీసీలు ఇవ్వకండి, బకాయిలు చెల్లించిన తర్వాతనే మనం టీసీలు ఇద్దాం. టీసీలు ఇవ్వకపోవడం అనేది తప్పు, ఆ ఇస్తలేరనేది కూడా తప్పు. ఎందుకు ఇస్తలేమనేది కూడా పరిశీలన చేయాలని కూడా నేను పత్రికలు కానీ సమాజాన్ని కానీ తల్లిదండ్రులు కానీ అడుగుతా ఉన్నాను. మరి ఈ సందర్భంగా మనము ఎక్కడికి వెళ్ళినా ఏ స్థాయికి వెళ్ళినా సమాధానాలు మన దగ్గర ఉన్నాయి. మనం ఒకరి వెంట ఒకరు అందరం కలిసి ఉండి మన ఐక్యమత్యమే మన బలం. మనం ఖచ్చితంగా తల్లిదండ్రులకు సమాధానం చెప్పడానికి ఎక్కడికి వెళ్ళినా రాష్ట్ర స్థాయి మీ వెంటే ఉంటుందని చెప్తూ సెలవు. థ్యాంక్ యూ.